స్వర్గ నరకాలు. పాపం చేసిన వాళ్ళంతా నరకానికి పోతారు అని, పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు అని మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం చెప్తాము అంటే పురాణాల్లో ఉన్నాయి, పురాణాలు ఈ మాటలు చెప్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్క మాట ఏమంటే, నరకము స్వర్గము రెండైనా ఉన్నది, ఇంకేం లేవు, ఇంకేమైనా ఉన్నాయా? పాపపు పనులు చేసినటువంటి వాళ్ళు నరక లోకాలకు పోతారు. నరకము అనేది ఒకటే లోకం కాదు, అక్కడ నరక లోకాలకు అంటే నరకం అనేవి చాలా లోకాలు ఉన్నాయి. అక్కడ అనేక రకాలైనటువంటి నరకాలు ఉన్నాయి. అవి మన పురాణాల్లో వీటిని గురించి చెప్పారు. కొన్ని చోట్ల ఈ నరకాలు 18 అని, కొన్ని చోట్ల 26 అని, అట్లా ఏదో ఆ లెక్కలో కొంత తేడా అనేది కనిపిస్తుంది. ఏమైనప్పటికీ నరకలోకాలు చాలా ఉన్నాయి, ఈ నరకలోకాలకి పోతారు. అలాగే పుణ్యం చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెడతారు అంటే స్వర్గానికే వెడతారా? దీంట్లో కూడా ఏమన్నా ఇంకా ఎక్కువ లోకాలు ఉన్నాయా అని అంటే, స్వర్గాది లోకాలకు వెడతారు. స్వర్గము మొదలైనటువంటి లోకాలకు. స్వర్గం ఒక్కటే కాదు, ఇక్కడ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఊర్ధ్వలోకాలకు వెడతారు వాళ్ళు. ఇప్పుడు ఊర్ధ్వలోకాలు అనేవి ఏమున్నాయి? మనకి అతి దగ్గరగా ఉండే స్వర్గలోకం, సామాన్యంగా వీళ్ళంతా స్వర్గలోకానికి పోతారు. అక్కడి నుంచి మాతృలోకాలు, పితృలోకాలు, గంధమాధర లోకాలు, ఇలా అనేక రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి. భ్రాతృలోకాలు, ఇలా చాలా లోకాలు ఉన్నాయి. వీళ్ళు ఈ లోకాలకు వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవిస్తారు అని చెబుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఈ లోకాలను గురించి ఎక్కువగా మనకి మానవుడు మరణానంతరము, ఆ మరణానంతరము మానవుడు ఎక్కడికి వెడతాడు అంటే అక్కడ చెప్తాడు. మరణానంతరం స్వర్గాది లోకాలకు వెడతాడు. మాతృలోకాలు, పితృలోకాలు వీటన్నింటికీ కూడా వెడతాడు. ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు. ఒక్కొక్కసారి మానవుడు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉన్నటువంటి మానవుడు, మరుజన్మ ఇక లేకుండా ఉండేటటువంటి మానవుడు ఇతడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు. సరే, ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది. అసలు ఈ స్వర్గము నరకము అనేవి ఉన్నాయా, లేకపోతే ఇది కేవలం మనం భావన చేయటమేనా? స్వర్గం ఉందా ఎక్కడన్నా, అలాగే నరకం ఉందా? కొంతమంది నాస్తికవాదులు దీని గురించి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. స్వర్గం లేదు, నరకం లేదు, అసలు ఈ స్వర్గాది నరకాలను స్వర్గం కానీ నరకం కానీ చూసిన వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మానవుడు మరణించడం వరకే మనం చూస్తాం, ఆ తర్వాత ఎక్కడికి పోతాడో ఏం తెలియదు కదా. వాటిని వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి అవి ఉన్నాయి అని చెప్పడానికి దాఖలాలు ఏమీ లేవు కదా మనకి. ఇదంతా కూడా అభూత కల్పన, కాబట్టి వీటిని నమ్మొద్దు అని కొంతమంది దీని మీద చాలా గట్టిగా చెబుతూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ స్వర్గాది నరక స్వర్గాది లోకాలు లేదా నరకాది లోకాలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనే విషయం కాదు. ఇక్కడ వాటిని మనం నమ్మాలా అక్కర్లేదా అనే విషయాన్ని ఆలోచిస్తే, మన భారతీయ సంప్రదాయంలో స్వర్గలోకము నరకలోకము అనేవి ఖచ్చితంగా ఉన్నాయంతే. ఇతర మతస్థుల యొక్క వాళ్ళ నమ్మకాల్లో ఈ స్వర్గము నరకము ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ లోకంలో నువ్వు చేసినటువంటి పాపాలన్నింటికీ కూడా
పరలోకంలో ప్రభువు దగ్గర సమాధానం చెప్పవలసి వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే పరలోకము అనేది ఒకటి ఉంది, ఆ పరలోకంలో ప్రభువు ఉన్నాడు, అక్కడ సమాధానం చెబుతావు నువ్వు. నువ్వు చేసినటువంటి తప్పులన్నింటికీ కూడా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటావు. మరి ఇచ్చుకుంటే ఆయన ఏం చేస్తాడు? దానికి తగినటువంటి శిక్ష అనేది ఏదో ఒకటి వేస్తాడు కదా. కాబట్టి స్వర్గాది లోకాలు అలాగే నరకాది లోకాలు ఇవన్నీ ఉన్నాయి అనే మనం భావన చేయాలి. అన్ని మతాల్లోనూ కూడా ఈ స్వర్గాది లోకాలు నరకాది లోకాలు ఉన్నాయి. అయితే మనం నిజంగా మాట్లాడేటప్పుడు ఇవి ఉన్నాయా లేదా, ఇక్కడ ఈ లోకాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం తర్కించటం అనవసరం. అసలు వీటిని గురించి ఎందుకు చెప్పారు ఇక్కడ? స్వర్గలోకం ఉన్నా నరకలోకం ఉన్నా లేకపోయినా అవి ఉన్నది అని ఎందుకు చెప్పారు? మానవుడి జీవితంలో తప్పులు చేయకుండా ఉండటం కోసం, తప్పుడు పనులు చేయకుండా ఉండటం కోసం ఈ నరకలోకం ఉన్నది అనే మాట చెప్పారు. నువ్వు ఈ లోకంలో తప్పుడు పనులు చేస్తూ ఉన్నావయ్యా, నువ్వు చేసినటువంటి పనులన్నింటికీ కూడా శిక్ష మరణానంతరం అక్కడ నరకంలో పడుతుంది అని చెప్తున్నాం మనం. నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి సలసలా కాగేటటువంటి నూనెలో వేసి నిన్ను కాలుస్తారు, లేదా బాగా ఎత్తైనటువంటి పర్వతాల మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక్క తోపు కిందికి తోసేస్తారు, నిన్ను ముళ్ళకంచెలో పడేసి ఈడ్చుకుంటూ తీసుకెడతారు, వైతరిని నదిలో వేసి లాక్కుంటూ తీసుకుపోతారు, ఇలా మనం చెప్తూ ఉన్నాం. మానవుడు మరణించిన తర్వాత అతడి యొక్క పాప పుణ్యాలను బట్టి స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తాడు అంటున్నాం. స్వర్గానికి వెళ్ళేటటువంటి వాడు ఈ రెండింటినే మనం దేవయానం ద్వారా స్వర్గానికి వెళ్తాడు అని చెప్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ దేవయానము పితృయానం, పితృయానం ద్వారా స్వర్గానికి వెళ్తాడు. దేవయానం ద్వారా వెళ్ళేవాడు ఎక్కడికి అంటే బ్రహ్మలోకానికి పోతాడు. ఇప్పుడు ఈ స్వర్గానికి వెళ్ళేవాడు వెళ్ళిపోతాడు, పుణ్యకార్యాలు చేసిన వాడు. మరి పాపకార్యాలు చేసినటువంటి వాడు నరకానికి వెళ్తాడు. అంటే పాపకార్యాలు చేసిన వాడు మరణించినప్పుడు యమభట్లు వచ్చి తీసుకెడతారు. ఆ యమభట్లు ఎలా తీసుకెడతారు నిన్ను? ముళ్ళదారి గుండా తీసుకెడతారు. నువ్వు నడుస్తూ ఉంటే ఆ దారి అంతా కూడా సూదులులాగా ఉండేటటువంటి రాళ్ళు పైకి తేలి ఉంటాయి, రాళ్ళు నుంచుని ఉంటాయి. ఆ రాళ్ళ మీద నువ్వు నడిచి వెళ్ళాలి. ఆ రాళ్ళన్నీ కూడా గుచ్చుకుంటాయి, కాళ్ళ వెంబడి రక్తం కారుతూ ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నువ్వు అలాగే నడిచి వెళ్ళాలి. నువ్వు నడవకపోతే యమభటులు నిన్ను ఆ బాట వెంబడి లాక్కుంటూ తీసుకువెడతారు. నీ జుట్టు పట్టుకొని లాక్కుంటూ తీసుకువెడతారు, ఒళ్ళంతా చీరుకుపోతుంది. వేడిగా ఉండేటటువంటి ఇసుకలో నుంచి నడిపించి తీసుకెడతారు. అది సామాన్యమైన వేడి కాదు, కారిపోయేటటువంటి వేడి. కారిపోతున్నటువంటి ఆ వేడిగా ఉన్న ఇసుకలో నుంచి నడిపించి తీసుకెడతారు. నువ్వు వెడుతూ ఉన్నప్పుడు బాటకి అటు ఇటు కూడా కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్ల యొక్క ఆకులు అవి కత్తుల్లాగా ఉంటాయి, అవి గుచ్చుకుంటూ ఉంటాయి నీకు. అవి గుచ్చుకుంటే నీకు రక్తం కారుతుంది శరీరం వెంబడి, చాలా బాధాకరంగా ఉంటుంది. అలాగే నాగజముడు బొమ్మజముడు వంటి మొక్కలు ఉంటాయి, అవన్నీ కూడా ముళ్ళ మొక్కలు. ఆ ముళ్ళ మొక్కలు కనుక ఆ ముళ్ళు కనుక గుచ్చుకున్నట్లయితే తీపి పెడుతుంది, చాలా బాధ అనేది కలుగుతుంది. అందులో విషం ఉంటుంది, ఆ విషాన్ని శరీరంలోకి ఎక్కి చాలా బాధ కలుగుతుంది. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే నువ్వు చేసినవి దుర్మార్గమైనటువంటి పనులైతే నేను వైతరిణి నదిలో వేసి ఈడ్చుకుంటూ తీసుకెడతారు. వైతరిణి నది అంటే చీము నెత్తురుతో కలిసి ప్రవహిస్తూ ఉన్నటువంటి నది.
ఆ నది అంతా కూడా సూక్ష్మ క్రిములు ఉంటాయి, పురుగులు ఉంటాయి. అవి సామాన్యమైన పురుగులు కాదు. ఏదైనా దొరికితే దాన్ని పట్టుకుని కొరికి తినేస్తూ ఉంటాయి. ఈ మానవుణ్ణి ఆ నదిలో వేసి తీసుకెళ్తున్నప్పుడు ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా అతన్ని పట్టుకుని కొరికేస్తూ ఉంటాయి. అసలేది చీము నెత్తుడుతో నిండిపోయినటువంటి నది చూడటానికి చాలా అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఉంటుంది. అందులో నిన్ను దిప్పుతాడు, లాక్కుంటూ తీసుకెళ్తాడు నిన్ను ఆ నదిలో నుంచి. ఈ పురుగులు పట్టి నేను కుడుతూ ఉంటాయి. అలాగే నువ్వు భరిస్తూ ఉంటావు, గోల పెడుతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. నువ్వు చేసినటువంటి పాపాలని కూడా తలుచుకుంటూ ఉంటావు. నేను ఈ పాపాలు చేయటం వల్లనే కదా ఈ నదిలో వేసి నన్ను తీసుకెడుతూ ఉన్నారు అని అప్పుడు నువ్వు దుఃఖిస్తూ ఉంటావు. కానీ అప్పుడు దుఃఖించే ఉపయోగం లేదు, చేయవలసిన పాపాలు చేసేసావు. అలాగే స్త్రీలను, స్త్రీల మీద అత్యాచారం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కూడా లోహపు బొమ్మలు, లోహంతో తయారు చేసినటువంటి స్త్రీ బొమ్మలు, ఆ బొమ్మలు బాగా కాల్చి, ఎర్రగా కాల్చి ఆ బొమ్మ మీద వీడిని పడుకోబెట్టి తాడు పెట్టి కట్టేస్తారు. వీడి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది, బాధ భరించలేక గోల పెట్టి ఏడుస్తూ ఉంటాడు. అయినా సరే కనికరము అనేది ఉండదు అక్కడ, ఏమాత్రమో కనికరం ఉండదు. నిన్ను నుంచోబెట్టి పదునైనటువంటి శూలాలతో గుచ్చుతూ ఉంటారు, కత్తులతో నరుకుతూ ఉంటారు. గాయాలైన చోట ఆ ప్రాంతంలో కారం రాస్తూ ఉంటారు. ఆ బాధలు భరించలేక నువ్వు విపరీతంగా గోల పెడుతూ ఉంటావు. ఇప్పుడు మనకు చిన్న అనుమానం వస్తుంది, ఏమండి వీణ్ణి ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కొండ మీద కిందికి తోసేసారు కదా, తోసారు. ఆ కింద పెద్ద ముళ్ళకంప ఉంటుంది, ఆ ముళ్ళకంపలో పడేశారు నిన్ను. అవన్నీ ఒంటి నిండా గుచ్చుకుంటాయి. అందులో నుంచి నిన్ను మళ్ళీ బయటికి లాగుతారు. ఇలా పడేసినప్పుడు అతను మరణించడా? మరణిస్తాడు, అతని ప్రాణాలు పోతాయి. అయితే బయటికి తీసి మళ్ళీ జీవం పోస్తారు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, శిక్షలు అనుభవించాలి. అందుకని మళ్ళీ నీకు జీవం పోస్తారు, మళ్ళీ నిన్ను బతికిస్తారు, మళ్ళీ మామూలు మనుషులు చేస్తారు. నీ వంటి మీద గాయాలు పోతాయి, మళ్ళీ శిక్షలు వేస్తారు. నిన్ను తీసుకెళ్లి రంపాలతో నిలువున కోసేస్తారు. అలా కోస్తూ ఉన్నంతసేపు నువ్వు గోల పెట్టి ఏడుస్తూ ఉంటావు, నీకు బాధ అనేది తెలుస్తూ ఉంటుంది, విపరీతంగా బాధపడతావు. ఉపయోగమేం లేదు, పూర్తిగా కోసేపడి నువ్వు చచ్చిపోతావు. కానీ వెంటనే వాళ్ళు చేసే పని ఏమిటి అంటే మళ్ళీ నీకు జీవం పోస్తారు, నీ శరీరం యథాతథంగా వస్తుంది, మళ్ళీ ఒంటి మీద గాయాలు ఉండవు. ఇప్పుడు మళ్ళీ ఇంకో శిక్ష అమలు చేస్తారు. ఇలా నరకంలో అనేక రకాలైనటువంటి శిక్షలు అనేవి అమలు చేస్తూ ఉంటారు. ఒకటి కాదు, రకరకాల శిక్షలు, 26 రకాలైనటువంటి నరకాలు ఉన్నాయి. ఈ శిక్షల్ని అమలు చేస్తూ ఉంటారు. కొంతమందిని సలసలా కాగుతూ ఉన్నటువంటి బాండీలో వేసి వేయించేస్తూ ఉంటారు. అలా వేయించినప్పుడు అతను ప్రాణాలు కోల్పోతాడు. చెప్పాను కదా, బయటికి తీసి మళ్ళీ ప్రాణం పోస్తాడు, మళ్ళీ నిన్ను మామూలు మనిషిని చేస్తాడు, మళ్ళీ ఇంకో శిక్ష అమలు చేస్తారు. ఈ రకంగా కొరడాలతో కొడుతూ ఉంటారు. మామూలు కొరడాలు కాదు, ముళ్ళ కొరడాలు. ఆ కొరడాకి చివరంతా కూడా మేకులు గుచ్చి ఉంటాయి. ఆ కొరడాతో కొట్టినప్పుడు ఆ మేకుల్ని శరీరంలో దిగి శరీరం అంతా కూడా రక్తం కారుతుంది. అలా రక్తం కారినటువంటి చోట ఈ కారం రాస్తూ ఉంటారు. ఇలా ఈ శిక్షలు అనేవి అమలవుతూ ఉంటాయి నరకంలో. మరి ఇప్పుడు నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉన్నాడు, విపరీతంగా శిక్షలు అనుభవిస్తాడు,
ఏమాత్రం తప్పు చేసినప్పటికీ కూడా నరకంలో శిక్షలు అనుభవించక తప్పదు. ఇతరుల సొమ్మును కాజేసినటువంటి వాడు బ్రాహ్మణుల యొక్క బంగారాన్ని దొంగిలించినటువంటి వాడు, సత్పురుషులకు హాని తలబెట్టినటువంటి వాడు, వీళ్ళకి పడేటటువంటి శిక్షలు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. నువ్వు చేసేటువంటి తప్పు పనుల్లో కూడా ఎవరి పట్ల చేసావు ఈ తప్పు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక పండితోత్తముణ్ణి, ఒక సత్పురుషుణ్ణి గనక నువ్వు బాధించినట్లయితే అప్పుడు నీకు విధించేటటువంటి ఆ శిక్ష అనేది చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు భరించలేక అలా విలపిస్తూ ఉంటావు. అట్లా ఎంతకాలం అనుభవించాలి శిక్ష? సామాన్యమైంది కాదు. నువ్వు అతన్ని హింస పెట్టినప్పుడు అతను ఎంతకాలం అయితే బాధపడ్డాడో అంతకాలము నువ్వు శిక్ష అనుభవించాలి. నువ్వు చేసినటువంటి పని వల్ల అవతల వ్యక్తి ఎంతకాలం బాధని అనుభవించాడో అంతకాలము నువ్వు ఈ శిక్షలు అనుభవించాలి, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనం ఎవరికైనా హాని చేసినప్పుడు వాళ్ళ జీవితాంతం అనుభవిస్తారు ఆ బాధని. అదే ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద మనం అత్యాచారం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పిల్ల జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తుంది. నీకు పడేవంటి శిక్ష కూడా అలాగే ఉంటుంది. అంతకాలం పాటు నువ్వు ఆ శిక్షను అనుభవించాల్సిందే. సామాన్యంగా కాదు, చెప్పారు కదా ఇందాక, కాలిపోయినటువంటి బాగా ఎర్రగా కాల్చినటువంటి లోహపు బొమ్మల మీద వేసి నిన్ను కట్టేస్తాడు. నువ్వు ఆ శిక్షను అనుభవించాలి. కొన్ని చోట్ల జలగలు వంటి క్రిములను తీసుకొచ్చి ఒంటికి పట్టిస్తారు, అవి నీ రక్తాన్ని తాగేస్తూ ఉంటాయి, నిన్ను పీల్చి పిప్పి చేస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల పదునైనటువంటి ఇనప ముక్కులు కలిగినటువంటి కాకులు లాంటి పక్షులు నీ శరీరం మీద వాలి ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తము మాంసము అన్నీ కూడా పీల్చి తినేస్తూ ఉంటాయి. మాంసఖండాలని ఒడబీక్కుని తినేస్తూ ఉంటాయి, పీక్కు తినేస్తూ ఉంటాయి. కొన్ని చోట్లయితే క్రూర జంతువులు మీద పడి అలా లాక్కుని నిన్ను తినేస్తూ ఉంటాయి. నువ్వు జీవించే ఉన్నావు, నీ భయమేస్తోంది, బాధ కలుగుతోంది, నీ శరీరాన్ని పట్టుకున్నవి లాగేస్తూ ఉన్నాయి, చీల్చేస్తున్నాయి. నువ్వు మరణించలే జీవించే ఉన్నావు, నీకు బాధ కలుగుతోంది, ఆ బాధను అనుభవించాలి అంతే. ఈ రకంగా బాధలు అనేవి అనుభవిస్తూ ఉంటాడు. మనకి ఎప్పుడైనా ఈ అడవి ప్రాంతాల్లో చూడండి, కొన్ని రకాలైనటువంటి జంతువుల్ని ఈ మృగాలు పీక్కు తినేస్తూ ఉంటాయి. వాటిని చంపి కాదు, అవి బతికుండగానే మీదబడి పీక్కుని తినేస్తూ ఉంటాయి. పాపం అది జీవించే ఉంది, దాని శరీరం నుంచి రక్తం కారుతూ ఉంది, ఆ రక్తాన్ని మృగం ఆనందంగా నాకేస్తూ ఉంటుంది. దాని శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కొరికి తింటూ ఉంటుంది, ఆస్వాదిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ సమయంలో ఆ జంతువు పడేటటువంటి బాధ వర్ణనాతీతం. అటువంటి బాధలన్నీ కూడా నేను పెడతాను. నువ్వు ఎన్ని రకాలైనటువంటి బాధల్ని పెట్టావు, లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని నీ సాటి వాళ్ళని ఎన్ని రకాలుగా బాధించావో అన్ని రకాలుగాను కూడా నేను ఈ బాధలు పెడతాను. సామాన్యంగా కాదు, ఇవి నరకంలో జరిగేవంటి పనులు. మరి స్వర్గంలో, స్వర్గంలో ఇప్పుడు నరకంలో ఎంతకాలం ఉంటాడు, ఎంతకాలం ఈ బాధలు భరిస్తాడు అంటే, నువ్వు పెట్టినటువంటి బాధలు వాళ్ళు ఎంతకాలం అయితే భరించారో, ఎంతకాలం అయితే దాంతో వాళ్ళు బాధపడ్డారో, అంతకాలము కూడా నువ్వు ఈ నరకంలో బాధలు పడాలి.
అదే స్వర్గంలో అయితే నువ్వు చేసినటువంటి మంచి పని వల్ల లోకంలో జీవులు ఎంతకాలం అయితే ఆనందంగా ఉన్నారో, ఎంతకాలం అయితే నీ పేరు తలుచుకుంటూ ఉన్నారో, అంతకాలం కూడా నువ్వు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తావు. అంటే ఏతవాత తేలేది ఏమిటి అంటే, నీ పేరుని ఈ లోకంలో ఎంతకాలం అయితే తలుచుకుంటూ ఉన్నారో అంతకాలం కూడా నువ్వు స్వర్గంలో కానీ నరకంలో కానీ ఉంటావు. నువ్వు చేసిన మంచి పనులు చెప్పుకున్నంత వరకు నువ్వు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తూనే ఉంటావు. చూడండి, ఎప్పుడో మన దేశాన్ని అశోకుడు అనే చక్రవర్తి పరిపాలించాడు. ఆయన అనేకమైనటువంటి మంచి పనులు చేశాడు. అశోక స్తంభం, విజయ స్థూపం నాటించాడు. అశోక చక్రాన్ని ఏర్పాటు చేశాడు, ధర్మచక్రం. ఆ ధర్మచక్రమే ఇవాళ మన భారతదేశం యొక్క గుర్తు. మన జెండాలో మధ్యలో ఉండేది అశోకుడి ధర్మచక్రమే. అలాగే నాలుగు సింహాలు, ఇది కూడా అశోకుడు ఏర్పాటు చేసింది. మనం ఇలా ఈ అశోకుడిని గుర్తు తెచ్చుకుని ఇవి మనం వాడుతూ ఉన్నంతకాలము అశోకుడు స్వర్గలోకంలోనే ఉంటాడు. అదే ఇంకొకటి, ఎవరైనా అతను చేసినటువంటి తప్పు పనిని గనక మనం దాన్ని పదే పదే స్మరిస్తూ దానివల్ల బాధలు పడుతూ ఉంటే మనం బాధపడినంతకాలము అతడు నరకంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనకు వచ్చిన అనుమానం ఏంటి, అసలు ఈ స్వర్గము నరకము ఉన్నాయా లేదా, వాటిని మనం నమ్మాలా అక్కర్లేదా? చాలామంది చెప్తూ ఉంటారు స్వర్గం లేదు నరకం లేదు, ఎవడు చూశాడే ఇవన్నీ, ఇవన్నీ అభూత కల్పనలు, దీన్ని మనం నమ్మవలసినటువంటి పని లేదు, మీరెవరూ నమ్మకండి అని వాళ్ళేదో గొప్పగా దీని మీద రీసెర్చ్ చేసి పరిశోధనలు చేసి మనకి చెప్పినట్టుగా వాళ్ళు భావన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమీ అలా భావన చేయక్కర్లేదు. ఎందుకని అంటే ఇవి ఉన్నాయి అని చెప్పడానికి మనకు కూడా ఎక్కడ దాఖలు లేవు. ఇది కేవలం మన యొక్క నమ్మకం అంతే. అయితే ఈ నమ్మకాన్ని మనం పాటించాలా వద్దా అన్నప్పుడు పాటించాలి అనే చెప్పాలి మనం. ఎందుకని అంటే నరకం ఉన్నది అనేటటువంటి భయంతో పాప పనులు చేయటం మానేస్తాం, ఇతరులను పీడించడం మానేస్తాం, సమాజానికి చెరుపు చేకూర్చేటటువంటి పనులు చేయటం మానేస్తాం. నువ్వు మానేయకపోవచ్చు, సమాజంలో కొంతమంది అయినా ఆ పని చేస్తారు. అలాగే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు అనేటటువంటి దీంతో చాలామంది సమాజ హితము కోరి అనేక రకాలైనటువంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. రోడ్డు మీద పడుకుంటారు చూడండి కొంతమంది, వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు. అటువంటి వాళ్ళకి సాయంత్రం పూట కొంతమంది వచ్చి అన్నం ప్యాకెట్లు పంచుతూ ఉంటారు. ఇది కేవలం సేవ. వాళ్ళు ఎందుకు పంచుతున్నారు అనేటువంటి మాట మనకొద్దు. వాళ్ళు ఎలా అయినా సరే ఈ దరిద్రుల యొక్క ఆకలి అనేది తీరుస్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళకి బట్టలు, పండ్లు ఇవన్నీ కూడా పంచిపెడుతూ ఉన్నారు. ఆహారం ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ పంచిపెడుతూ ఉన్నారు. రేపొద్దున వాళ్ళు మరణించిన తర్వాత స్వర్గానికి పోతాము అనే కోరికతో చేయనివ్వండి, లేదా సమాజానికి సేవ చేస్తున్నాము దరిద్ర నారాయణ సేవ అనే భావంతో చేస్తున్నాము అనుకుని చేయనివ్వండి. ఎలా అయితే ఏమి, మొత్తానికి మంచి పని జరుగుతోంది. దీని వెనకాల ఉన్నది ఏమిటి అంటే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు ఆ నమ్మకం. కాబట్టి ఈ స్వర్గ నరకాలు ఉన్నాయా లేదా అనే విషయం మీద మనం చర్చలు చేసే కన్నా అవి ఉన్నాయి అని చెప్పేయటమే సుఖం. అవి ఉన్నాయి అనే నమ్మకంతో పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు కాబట్టి మనం పాప పనులు చేయవద్దు
చేయటం మానేస్తారు. అలాగే మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు కాబట్టి మనం మంచి పనులే చేద్దాం అని కొంతమంది చేస్తారు. అందరూ చేయకపోయినా కనీసం కొంతమంది అయినా వాటిని నమ్మి ఆచరిస్తారు. కాబట్టి స్వర్గ నరకాలు ఉన్నాయా లేదా అనే చర్చనీయాంశం దాన్ని వదిలిపెట్టి అవి ఉన్నాయి అని మనం రూఢిగా నమ్మటమే మనం చేయవలసినటువంటి పని.